वेलकम टू कमला तेलुगु चैनल अंदर ने चला बना वीडियो वे मन ब्लौज मेजरमेंट ब्लौज प्रकार मेजरमेंट कटिंग से मैं वीडियो चुदा चला रोजल क्लौज कटिंग अने चूसकनी अंदमन एला मेजर चुस्काली अदे विधा एला मारकिंग से मारकिंग से दाने प्रकार कटेकोवाली मैं वीडियो चुदा वीडियो पूर्ति चूँ फ्रेंड्स वीडियो कच्चे लाइक चेक अला फ्रेंड्स अं रिटिव की शेयर चेक चाला क्रोत चूस सब्सक्राइब चेक पक्ने बेलैकन वस्तानी बेलैकन ऐक्टेट बेलैकन ऐक्टेटे थ्री आपशन थ्री आपशन आलने आपशन कैक्टेटे ने वीडियो अप्लोडा नोटिफिकेशन वरक वे फ्रेंड्स इंके आलस्य मैं मन वीडियो को वेल्पदा मूल ब्लौज ब्लौज प्रकार आदि मेजरमेंट्स मन ब्लौज पीस एला मारकिंग से कटिंग से वीडियो डीटेल चुदा फ्रेंड्स चूस कदा ब्लौज मेजरमेंट प्रकार मन आदि ब्लौज कटेक चूसरा इधे की मन की ब्लौजन ब्लौज इला डबल फोल्डिंग से नचेट की याद मेद रे ब्लौजा केसकोनी इतो ब्लौज इदो ब्लौज याद मेद कटेक यह विधा पे मन मारकिंग से सामन चवर सामन उड़े विधा चूस रेडू अंत रे ब्लौज कटेना कम मारकिंग अने मड़ता मन वेपक उलागे फोलिंग्स लेकिन विड़विड़ उ पार्टस अने मन को आजिट उ चूसकोनी मन रईट सैड इला चवर वेपन पाव इंच की मारकिंग से फ्रेंड्स चूस कदा इला पाव इंच की इला मारकिंग सेवाली మీరు ఏదైతే ఖర్చు పెట్టుకుంటారో ఆ ఖర్చు మెజర్మెంట్స్ ని బట్టి ఈ మార్కింగ్ అనేది పెట్టుకోవాలి తక్కువే పెట్టుకోవాలి 90% ఏంటంటే ఇలా క్రాస్ ఉన్నా సరే ఈ క్రాస్ అనేది తీసేసుకొని కట్ చేసుకొని ఇలా సమానంగా మనము ఒక పావు ఇంచ్ కి పెట్టుకోవాలి తర్వాత వచ్చేసరికి పొడవు కొంచుకుందాము ఈ ఆది బ్లౌజ్ ప్రకారం ఇలా తిరగ వైపుకి వేసుకొని చూస్తున్నారు కదా ఇలా ఏదైతే మనకి హుక్స్ లు పట్టి ఉంటుంది కదా హుక్స్ లు పట్టి వైపున బ్యాక్ సైడ్ ఇది బ్యాక్ సైడ్ అండి బ్యాక్ సైడ్ ఈ కచ్చు దగ్గర నుంచి ఈ చివర వరకు ఎంత అయితే మనకు మెజర్ ఉందో అది కొలుచుకోవాలి ఒకసారి చూస్తున్నారు కదా ఇలా టేప్ తీసుకుని ఈ కచ్చు దగ్గర నుంచి ఈ విధంగా చివర వరకు 14 అండ్ హాఫ్ ఉందండి 14 1/2 ఉంది మనము 14 1/2 అనేది ఇక్కడ మార్కింగ్ చేసుకుందాము చూస్తున్నారా ఈ విధంగా ఈ ఏదైతే మనము డ్రా చేసుకున్నామో ఈ డ్రాప్ చేసిన మార్క్ ను దగ్గర నుంచి ఇలా 14 1/2 అనేది మార్క్ చేసుకోవాలి ఇలా మార్క్ చేసుకున్న తర్వాత అదే విధంగా కొంచెం ఇవతలకు కూడా మిడిల్ కూడా 14.5 కి మార్క్ చేసుకోవాలి ఈ మార్క్ చేసుకున్న దగ్గర ఏదైతే మనం 14.5 మార్క్ చేస్తామో అక్కడ 5.5 ఎవరకైనా సరే మీడియం సైజ్ ఏదైనా సరే 5.5 అండి స్మాల్ సైజ్ వచ్చేటప్పుడు 5 ఇంచెస్ అలాగే కొంచెం పెద్దది లార్జ్ సైజ్ వచ్చేటప్పటికి కొంచెం లావుగా ఉన్న వాళ్ళకైతే 6 ఇంచెస్ అంతేనండి 6 ఇంచెస్ వరకు మనం మార్క్ చేసుకోవచ్చును ఈ విధంగా పెట్టుకొని इलासार ड्रा चेसा इला 5.5 इकना कदमी कभी 5.5 5.5 दी कौन एदे आम रौंक उतो आम रौंक की मैं चंक रौं अटा कदा चंक रौं इक पैन एंतमो अदे क्रिंद वेप मार्चेकोवाली चूस कदा मार्चेकोवाली पैन पे मारकिंगे ఈ డౌన్ కు కూడా ఆమ్ డౌన్ కు కూడా పెట్టుకోవాలండి ఇక్కడ కూడా మన 5.5 ఉందో లేదో ఒకసారి చెక్ చేసుకోవాలి ఇలా 5.5 కు మార్క్ చేసుకున్నాం కదా ఇక్కడి నుంచి 5.5 అలాగే ఇక్కడి నుంచి 5.5 వచ్చే విధంగా చూసుకొని ఈ మార్కింగ్ ని మనము ఇలా డ్రా చేసుకోవాలి ఇప్పుడు మనకి ఆమ్ డౌన్ అనేది వచ్చేసింది ఇప్పుడు మనకి నడుము లూజ్ అలాగే చెస్ట్ లూజ్ అనేది తెలియాలి దాని కోసం ఇప్పుడు ఆది బ్లౌజ్ తీసుకుని ఏదైతే మనకి ఖర్చు ఉంటుంది కదండి ఈ ఖర్చు దగ్గర నుంచి అలాగే ఈ ఖర్చు ఉంటుంది కదా ఈ ఖర్చు దగ్గరికి ఈ విధంగా మార్క్ చేసుకొని ఇలా ఇలా మడత పెట్టేసుకోవాలి మిడిల్ కి బ్యాక్ సైడ్ అనేది బ్యాక్ పార్ట్ ఇలాగో ఇలా బ్యాక్ పార్ట్ ఇలా మడత పెట్టేసుకొని ఆ ఖర్చు దగ్గర నుంచి ఖర్చు దగ్గరికి డబుల్ మీద ఎంత ఉంది అనేది మార్క్ చేసుకోవాలి చూస్తున్నారు కదా 8.5 అనేది ఉంది ఇక్కడ 8.5 అనేది ఉంది మనం కూడా ఇది డబుల్ మార్క్ డబుల్ ఫోల్డింగ్ చేశాం కదండి ఇది కూడా డబుల్ ఫోల్డింగ్ చేశాక ఈ 8.5 ఇక్కడికి మనం మార్క్ చేసుకోవాలి 8.5 అన్నమాట 8.5 మార్క్ చేసుకొని మనము ఈ 8.5 నుంచి 3 ఇంచెస్ ఎవ్వరకైనా సరే ఇక్కడ 8.5 వస్తే 8.5 ఇంచెస్ 3 ఇంచెస్ అలాగే 7.5 వచ్చినా కూడా 7.5 కి 3 ఇంచెస్
అదే 9.5 వచ్చేదానికి 9.5 కి 3 ఇంచెస్ ఏదైనా సరే ఇక్కడ ఇక్కడ ఖర్చు అనేది 2 ఇంచులు ఖర్చు 1 ఇంచ్ వచ్చేసరికి ఇక్కడ మధ్యలో డాట్ పడతాం కదా ఆ డాట్ పాయింట్ కి ఇలా 3 ఇంచెస్ అనేది మార్క్ చేసుకోవాలి టోటల్ వచ్చేసేటప్పటికి మనకి 11.5 వచ్చింది ఈ 11.5 ని ఏదైతే మనం చంక రౌండింగ్ పెట్టామో డౌన్ పెట్టాం కదండి ఆ డౌన్ దగ్గరికి 11.5 ఈ విధంగా మార్క్ చేసుకోవాలి చూస్తున్నారు కదా ఈ విధంగా మార్క్ చేసుకోవాలి 11.5 ఈ క్రింద ఎంతైతే పెట్టామో ఈ పైన చంక దగ్గర కూడా అంతే పెట్టేసుకోవాలి ఇప్పుడు మనకి ఇక్కడి నుంచి ఇది ఎంత డౌన్ ఉందో 9 ఇంచులు ఉండండి అలాగే ఇక్కడ కూడా 9 ఇంచులకి మార్క్ చేసుకోవాలి అంటే మనకి క్రాస్ రాకుండా ఉండడం కోసం ఈ మార్కింగ్ అనేది చూసుకుంటున్నాను టేప్ తో చూస్తున్నారు కదా ఈ విధంగా డ్రా చేసుకోవాలి అలాగే క్రింద కూడా డ్రా చేసుకోవాలి ఇలా మార్కింగ్ చేసుకున్నాం కదా ఇప్పుడు మనకి షేప్ అనేది వచ్చింది మనకి చంక రౌండింగ్ అనేది తెలియాలి ఈ చంక రౌండింగ్ చూసుకోవాలి చంక రౌండింగ్ కోసం మనం ఏదైతే ఈ చివర 11.5 దగ్గర నుంచి ఒక 2 ఇంచెస్ కి మనం ఖర్చుకు వదిలేసుకోవాలండి 2 ఇంచెస్ ఖర్చుకి చూస్తున్నారు కదా మనం పెట్టిన ఖర్చు 2 ఇంచెస్ ఈ 2 ఇంచెస్ వదిలేసుకొని ఈ మూల ఏ కార్నర్ ఉందో ఈ కార్నర్ దగ్గర 1.5 ఇంచ్కి 1.5 అదే సన్నగా ఉన్న వాళ్ళకైతే 1.5 అండి ఇంకా తర్వాత మీడియం సైజ్ గాని లార్జ్ సైజ్ గాని ఎవరకైనా సరే 1.5 ఇది 1.5 పెట్టుకోవాలి బాగా సన్నగా ఉన్న వాళ్ళకి మాత్రమే 1.5 కి మనం లోపలకు పెట్టుకోవాలన్నమాట ఇక్కడి నుంచి 1.5 సన్నగా ఉన్న వాళ్ళకి ఇక్కడి నుంచి కొంచెం మీడియం గా లావుగా ఉన్న వాళ్ళకి 1.5 ఇలా మార్క్ చేసుకుని ఈ 2 ఇంచెస్ దగ్గర నుంచి ఈ 1.5 కి అట్లాగే ఇక్కడ కూడా మనం ఒక 2 ఇంచెస్ కి మార్క్ చేసుకుందాము సారీ అంటే 2.5 ఇంచెస్ కి మార్క్ చేసుకుందాము ఇలా 2.5 ఇంచెస్ కి ఇక్కడ నుంచి ఈ 2.5 నుంచి ఈ 1.5 కి ఈ 1.5 నుంచి 2 ఇంచెస్ కి ఇలా రౌండ్ ఇలా చాలా మంది అడుగుతున్నారు కదా రౌండింగ్ ఆమ్ రౌండింగ్ రావట్లేదు అక్క ఎలా తీసుకోవాలి అంటే అనేది ఇంక ఇంతేనండి చూసారు కదా ఇక్కడ నుంచి 2.5 ఇంచెస్ పెట్టుకోండి ఈ 2.5 ఇక్కడ నుంచి 1.5 ఇంచ్ పెట్టుకోండి అలాగే ఈ చివర నుంచి ఒక 2 ఇంచెస్ పెట్టుకోండి ఈ 2 ఇంచెస్ నుంచి 1.5 కి 1.5 నుంచి 2.5 కి ఇలా మార్క్ చేసుకుంటే మనకి కరెక్ట్ గా ఆమ్ రౌండింగ్ వచ్చిందో లేదో ఒకసారి చెక్ చేసుకుందాము చూస్తున్నారు కదా ఎలా చెక్ చేసుకోవాలంటే హ్యాండ్ తీసుకోండి హ్యాండ్ తీసుకుని ఫస్ట్ స్టిచ్ ఏదైతే ఈ ఫస్ట్ స్టిచ్ ఉంది స్టిచ్ దగ్గరికి ఎంత వచ్చింది అనేది మార్క్ చేసుకోవాలి ఈ పైన ఏంటంటే మనకు ఖర్చు కూడా ఉంది కదా ఈ ఖర్చుకు కూడా ఒక 1/2 ఇంచ్ ఇలా టేప్ ని పైకి పెట్టేసుకుని కరెక్ట్ గా ఈ ఫస్ట్ స్టిచ్ కి ఎంత వచ్చింది అనేది మనం మార్క్ చేసుకుందాము ఇగోండి 9.5 వచ్చింది 8.5 9.5 అయితే మనకు కరెక్ట్ గా ఉంటుంది ఇక్కడ నుంచి కరెక్ట్ గా వచ్చిందో లేదో ఒకసారి చెక్ చేసుకుందాము 8.5 రావాలండి లేదా 9.5 మనకి ఏంటంటే కుట్టు వేసేటప్పటికి మనకి 9.5 వచ్చేస్తుంది కాబట్టి 8.5 వస్తే కరెక్ట్ గా సరిపోతుంది మనం ఏదైతే ఇక్కడ పెట్టుకున్నామో టేప్ తో ఒకసారి వచ్చిందో లేదో ఈ పైన టేప్ ను వదులుతూ ఇలా రౌండ్ తిప్పితే తెలుస్తుంది ఇదిగోండి కరెక్ట్ గా 8.5 వచ్చింది మనకి కరెక్ట్ గా 8.5 వచ్చింది కరెక్ట్ గా సరిపోతుందండి ఇప్పుడు వచ్చేసేటప్పటికి ఈ నెక్ డౌన్ అనేది తెలియాలి నెక్ డౌన్ కోసము అదే విధంగా మిడిల్ కి మడత పెట్టి బ్యాక్ సైడ్ అనేది ఈ ఖర్చు దగ్గర నుంచి ఖర్చు దగ్గరికి ఇలా మిడిల్ కి మడత పెట్టి చూస్తున్నారు కదా ఈ విధంగా మడత పెట్టి ఈ మిడిల్ ఏదైతే ఉందో ఈ మిడిల్ పార్ట్ మనము డౌన్ కి ఏదైతే మనకి నెక్ డౌన్ ఉంటుంది కదండి ఆ డౌన్ కోసం పెట్టుకుందాం చూస్తున్నారు కదా 5 ఇంచెస్ ఉందండి అంటే ఈ పైన ఖర్చుతో కలిపి 5 ఇంచెస్ ఇక్కడ 1/4 వచ్చింది ఈ 1/4 ఏంటంటే ఈ ఖర్చు పైన ఖర్చు పడతాం కదా ఆ ఖర్చు ఈ క్రింద ఖర్చు అనేది మనం ఆల్రెడీ ఇక్కడ మనం పెట్టేస్తున్నాం కాబట్టి 5 ఇంచులు అనేవి మనం యాడ్ చేసుకోవాలి ఇక్కడ 5 ఇంచెస్ పెట్టుకోవాలి 14.5 లో 5 ఇంచెస్ కడిపోతే 9.5 వస్తుందండి చూస్తున్నారు కదా ఇలాగ 9.5 9.5 ఇది 5 ఇంచులు మొత్తం 14.5 ఇక్కడ ఈ 9 ఇంచెస్ ఈ 5 ఇంచెస్ పెట్టిన చోట 3 ఇంచెస్ కు మార్క్ చేసుకోవాలి చూసారా ఇది రౌండింగ్ అన్నమాట రౌండింగ్ తీసుకోవడం కోసం మార్కింగ్ అలాగే ఇక్కడ నెక్ దగ్గర ఏదైతే షోల్డర్ దగ్గర ఉంటుందో ఆ షోల్డర్ దగ్గర వచ్చేసేటప్పటికి మనకు 2.5 పెట్టుకోవాలి ఎందుకంటే ఇంకంతకన్నా ఎక్కువ పెడితే ఏంటంటే పెద్ద బ్లౌజ్కి అయితే 3 ఇంచెస్ పెట్టుకోవచ్చు మీడియం సైజ్కి అయితే పెడక 2.5 అలాగే బాగా సన్నగా ఉన్న వాళ్ళకైతే కనుక 2 ఇంచెస్ నెక్ డౌన్ బాగా మనకి డీప్ అయిందంటే కనుక షోల్డర్స్ అనేవి జారిపోతూ ఉంటాయి అందుకోసం అని చెప్పి మనం 1/2 ఇంచ్ అనేది క్రింద పెట్టిన దాని మీద పైన 1/2 ఇంచ్ అనేది తగ్గించేసుకోవాలి ఇలా ఇలా మార్క్ చేసేసుకుని మీకు రౌండింగ్ గీయటం కోసం అనేది చెప్తున్నానండి ఇది నేనైతే మామూలుగా తీసేస్తాను ఇక్కడ వచ్చేసి 1/2 ఇంచ్ కి ఇలాగ మార్క్ చేసుకుని
हाफ इंच के मार्चेकोनी मन पार्टी मिडिल गीत गीस ड्राइंग ड्रा की मिडिल इला हाफ इंच की इला कलपेवाली अंत इला हाफ इंच की इला कलपेक मन की करेक्ट नैक् अने का नैक् कटी एन कं मोडल ब्लौज पड़दा कैक् कटे चूप्चन कोसम इला ड्रा चसा अंतन इप्ड मन बैक सैड कटिंग अनेसकोवाली रे ब्लौजूस कटेको इला सामन पटेको रेडू कल कटेको सेंटीज इपड़ेला अला कटेक नैक् कटा नार्मल ब्लौज कुटे नैक् कटेकोवाली इतने कोई डिजनर ब्लौज स्टिचेबी नैन कटी नैन रे ब्लौज डिजनर ब्लौज ने कटे चूस कैक बैक अने रेडी अद नैक् कटी ने कटो ले पक्न पटेसे इपड़ फ्रंट पार्ट एला चुदा चूसर कदाको ऐसी नीने मड़ता मड़ता ना वैपना विड़िगा सपरेट पार्ट अंच पार्ट आपोजिट अलागे इपड़ बैक बैक इला अंच की शोल्डर दग्गर अंच की कलवाली अलागे इकड़ चंक पार्ट दग्गर अंच कलवाली इप्पुडु क्रिंद नुंचि पार्ट उंदि कदा मनं कट चेसुकुन्न पार्ट ई कट चेसुकुन्न पार्ट की कुट्टु दग्गर नुंचि मनमेदे ड्रा चुना ड्रा दी टू इंच मार्क्सवाली अला इटन ड्राइंग दी टू इंच मार्क्सको इधे मड़त पेवाल लपल के एंड मन की फ्रंट सैड की क्रास शेप बेल्ट वस्ताएं शेप बेल्ट इला मड़त पेको ये चवर करक्ट उ चूसकोनी अलागे इकड़ अंच दलवाली अलागे इकड़ यह अंच दर कलवाली चवर करक्ट उड़ेट चूसकोनी एज टीज अला ड्रा चवाली चूसर कदाधा ड्राइंग एलाइए अला करक्ट ड्रा चौड़ेन इंका ये मन की शोल्डर एंडिंग उंटो एंड पार्ट दर इला मार्चेकोनी इधे इंकनी चुनाव इला मार्चे कदा इला मार्चे तरह यह शोल्डर दी एोलडर पार्ट इकडी मन के सिक्स इंचेस की मार्चे बाग लावे सिक्स अंड हाफ वस्तुंदी సన్నగ ఉన్న వాళ్ళకైతే 5 అండ్ హాఫ్ వస్తుంది ఒక హాఫ్ ఇంచ్ అటు ఇటు డిఫరెన్స్ అవుతుంది అంతేను ఇక్కడి నుంచి 6 ఇంచెస్ కు మార్క్ చేసుకొని మార్క్ చేసుకున్న దగ్గర నుంచి 3 ఇంచెస్ ఇగోండి ఈ మార్కింగ్ ముందుగా ఈ మార్కింగ్ దగ్గర నుంచి 3 ఇంచెస్ కి మార్క్ చేసుకోవాలి కరెక్ట్ గా మనకి రౌండింగ్ తిరగడం కోసం ఇలా మార్కింగ్ చేసుకోవాలండి ఇప్పుడు స్కేల్ తో ఈ పై నుంచి ఈ మార్కింగ్ కి ఇలా డ్రా చేసుకొని అలాగే ఇటు వైపుకు కూడా ఇలా మార్కింగ్ చేసుకొని बॉक्स टाइप इला मार्क्सवाली मार्क्स तरह इप्ड मन षे बेल्ट रउंडिंग कोसमेंटे क्रिंद वेप नीचे चूस क्रिंद वेप नीचे नर्र वन अंड हाफ की मार्क्सवाली वन अंड हाफ की मार्क्सवाली इध रउंडिंग तरवा मैं रउंडिंग इच्छुंदा तरवा वेटी मनमेदे इकड डाट पाइंट पड़ता डाट पाइंट कोसम इकडनी नागिंल की అదే లావుగా ఉన్న వాళ్ళకైతే గనక 4 అండ్ హాఫ్ వస్తుందండి ఇప్పుడు ఇక్కడ 1 ఇం పావు అన్నమాట ఇటు నుంచి ఇటు 1 ఇం పావు ఇటు నుంచి వీడిల దాని నుంచి ఇటు 1 ఇం పావు బాగా లావుగా ఉన్న వాళ్ళకైతే ఇలాగో మనకు బాగా లావుగా ఉన్న వాళ్ళకైతే
ఇక్కడి ఇక్కడికి 4.5 కి పెట్టుకుంటాము మిడిల్ కి ఈ మిడిల్ పాయింట్ దగ్గర నుంచి ఇటు 1.5 అలాగే ఈ మిడిల్ పాయింట్ నుంచి ఇటు 1.5 పెట్టుకొని మార్క్ చేసుకుందాం ఇప్పుడు మీడియం సైజ్ గనుక ఇక్కడి నుంచి 4 ఇంచులు పెట్టుకున్నాను ఈ 4 ఇంచుల నుంచి ఇటు 1.5 అలాగే ఇటు 1.5 కి మార్క్ చేసుకున్నాను మార్క్ చేసుకున్నది ఈ 1.5 కి చూస్తున్నారు కదా ఇలా మనకి అనుకూలంగా తిప్పుకోండి తిప్పుకొని ఏదైతే మనం మిడిల్ నుంచి ఈ ఫ్రంట్ కు పెట్టామో ఈ ఫ్రంట్ దగ్గర దగ్గర నుంచి ఈ 1.5 కి ఇలా రౌండ్ షేప్ ఇలా రౌండ్ షేప్ ఇవ్వాలి చూస్తున్నారు కదా మీకు అర్థమవుతుందా ఇలా మనం ఏదైతే మిడిల్ పెట్టుకున్నాం కదా ఈ మిడిల్ దగ్గర నుంచి 1.5 కి ఈ ఫ్రంట్ కు పెట్టుకుందాం ఏదైతే మనకి నెక్ రౌండ్ వైపు కు పెట్టుకున్నామో ఆ నెక్ రౌండ్ వైపున ఇలాగు ఈ 1.5 కి ఇలా మార్క్ చేసుకోవాలి అలాగే నెక్ రౌండింగ్ కూడా ఒక 1/2 ఇంచ్ కి ఇలా మార్క్ చేసుకొని ఈ మిడిల్ నుంచి ఇలా రౌండ్ షేప్ తీసేసుకోవాలి చూస్తున్నారు కదా ఇలా రౌండ్ షేప్ ఇక్కడ నుంచి ఒక 1/2 ఇంచ్ మార్క్ చేసుకుంటాము అలాగే ఈ పొడవులో నుంచి 1/2 నుంచి ఇలా రౌండ్ షేప్ తీసుకోవడం అలాగే ఇక్కడ వచ్చేసరికి ఫస్ట్ మనము ఈ మిడిల్ కి ఇలా మార్క్ చేసుకుందాం చంక రౌండింగ్ ఉంది కదండి చంక రౌండింగ్ కి ఒక 1/2 ఇంచ్ కి ఇలాగు లోపలికి ఈ 2 ఇంచెస్ ని మనం కచ్చుకున్న 2 ఇంచెస్ దగ్గర నుంచి ఇలా ఈ 1/2 ఇంచ్ కి మార్క్ చేసుకుని ఈ 1/2 ఇంచ్ నుంచి ఇలా 2 ఇంచెస్ దగ్గరికి మళ్ళీ ఇక్కడ కలిపేసుకోవాలి చూస్తున్నారు కదా ఇక్కడ 2 ఇంచెస్ కి మార్క్ కలిపేసుకోవాలి పైదాకా తీకోకుండా ఇక్కడ నుంచి 2 ఇంచెస్ అలాగే ఇట్ నుంచి 2 ఇంచెస్ పెట్టుకుని సుమారుగా చెప్తున్నాను కరెక్ట్ గా 2 ఇంచెస్ ఉంటుందండి చూస్తున్నారు కదా ఇలా 2 ఇంచెస్ ఇక్కడ అలాగే ఇక్కడ 2 ఇంచెస్ ఇలా పెట్టేసుకుని ఈ మధ్యలో మిడిల్ పార్ట్ లో ఒక 1.5 కి ఒక 1/2 ఇంచ్ కి ఇలా రౌండ్ షేప్ అనేది ఇలా మార్క్ చేసుకోవాలి ఇంకంతేనండి బ్లౌజ్ మనం కటింగ్ అనేది చేసుకోవచ్చును మీరు ఒకసారి చూడండి ఇలా రౌండ్ షేప్ తీసాము అలాగే చంక రౌండింగ్ తీసాము అలాగే ఇక్కడ నుంచి 1.5 పైకి పెట్టాము చూస్తున్నారు క్రింద వైపు నుంచి 1.5 కి పై వైపు పెట్టాము ఇలా చూసుకున్నా మీకు కరెక్ట్ గానే వస్తుందండి మనం కొల్చుకున్నది ఇది ఈ ఉక్సులు పట్టి వైపుకి ఈ ఈ షేప్ బెల్ట్ తీసేసి మనం ఇది తీసుకున్నాం అన్నమాట ఇక్కడ నుంచి 1.5 తీసుకుని ఇలా రౌండ్ షేప్ అనేది ఇక్కడ నుంచి 4 ఇంచు 4 ఇంచుల నుంచి 1.5 ఇటు 1.5 అటు పెట్టాం ఈ 1.5 దగ్గర నుంచి 1.5కి ఇట్లా రౌండ్ షేప్ తీసాము చూసారు కదా రౌండ్ షేప్ తీసాము అలాగే చంక రౌండింగ్ తీసాము ఇది తీకపోతే ఏంటంటే మనకి ఫ్రంట్ వైపు తిత్తులెళ్ళే వచ్చేస్తే ఇలా ముడతలు ముడతలుగా వచ్చేస్తుంది అందుకోసం అని చెప్పి ఈ చంక రౌండింగ్ అనేది తీసాము అలాగే ఇక్కడ నెక్ రౌండింగ్ అని తీసాము నెక్ రౌండింగ్ కరెక్ట్ గా ఉందో లేదో ఒకసారి చెక్ చేసుకుందాము చూస్తున్నారు కదా ఇలాగ ఉక్సులు పట్టి వైపునే తీసుకుని కచ్చుతో సహా కలుపుకుని ఇదిగోండి 9 ఇంచులు వచ్చిందండి 9 ఇంచెస్ వచ్చింది ఇక్కడ 9 ఇంచెస్ మనకు 8.5 వచ్చినా మనకు కరెక్ట్ గా కుట్టేటప్పటికి సరిపోతుంది ఇదిగోండి ఇదిగోండి 8.5 వచ్చింది మనకు కరెక్ట్ గా సరిపోతుంది ఇప్పుడు మనం ఇది ఎలా ఉందో యాజ్ ఇట్ ఇస్ అలాగో కటింగ్ చేసేసుకోవచ్చును జాగ్రత్తగా కత్తి పైకి లేపుకోకుండా జాగ్రత్తగా కట్ చేసుకోండి కట్ చేసుకునేటప్పుడు బ్లౌజ్ నాకంటే కొంచెం స్పీడ్ అలవాటు అయింది కాబట్టి నేను ఇలాగూ స్పీడ్ కట్ చేస్తున్నాను ఇక్కడ ఒక 1/2 ఇంచ్ లోపలికి అనేది కట్ చేసుకోవాలి ఎందుకంటే లూజ్ రాకుండా ఉంటుంది ఫ్రంట్ వైపున ఇప్పుడు ఇవి ఏదైతే మార్క్ చేసుకున్నాం ఈ మార్క్స్ అనేవి మనం ఇలాగూ టక్స్ పెట్టుకుంటే మనకు కరెక్ట్గా కుట్టుకునేటప్పుడు ఈజీగా మళ్ళీ మార్క్ చేసుకోకుండా సరిపోతుంది ఈ విధంగా మనము టక్స్ పెట్టేసుకున్నాము ఈ ఫ్రంట్ పార్ట్ అనేది అయిపోయింది ఇప్పుడు మనకు వచ్చేసరికి హ్యాండ్స్ అనేవి కటింగ్ చేసుకోవాలండి హ్యాండ్స్ పార్ట్ కోసము ఇలా డబుల్ ఫోల్డ్ చేసేసుకుని ఇప్పుడు వచ్చేటప్పుడు నేను ఇక్కడ నార్మల్ ఏంటంటే కొంచెం మోడల్ హ్యాండ్స్ పెడుతున్నాను కాబట్టి నేను ఒక 1/2 ఇంచ్కే మార్క్ చేసుకుంటున్నాను లేదంటే కనుక మీరైతే కనుక 1 ఇంచ్కి అనేది మరత పెట్టి నార్మల్ బ్లౌజ్ అయితే కనుక 1.5కి అలాగే మనం పెట్టుకుని ఇక్కడ మనం హెమ్మింగ్ చేసుకోవాలి కదండి హెమ్మింగ్ కోసం అని చెప్పి ఎంత అనేది పెట్టేసుకుని మీరు మార్క్ చేసుకోవాల్సి వస్తుంది ఇది నేను నార్మల్ ఏంటంటే కొంచెం మోడల్ బ్లౌజ్ కోసం కాబట్టి నేను ఇంత మాత్రమే నేను మార్క్ చేసుకున్నాను సమానంగా పెట్టేసుకుని మనకి హ్యాండ్ పొడవు ఎంత ఉందో చూసుకుని హ్యాండ్ పొడవు అనేది మనం కట్ చేసుకోవాలి
ఇప్పుడు హ్యాండ్ పొడవు హ్యాండ్ లూజ్ చూద్దాము చూస్తున్నారు కదా ఇది హ్యాండ్ అనేది ఇలా వేసేసుకొని హ్యాండ్ పొడవు చూద్దాము మిడిల్ గా పట్టుకొని హ్యాండ్ పొడవు వచ్చేసరికి కచ్చులతో కలిపి 6.5 ఉందండి చూస్తున్నారు కదా 6.5 అనేది ఇక్కడ మార్క్ చేసుకోవాలి మడత మడత వైపుపై మన వైపు ఉండాలి ఈ అంచులు ఏదైతే సెపరేట్ గా ఉన్నాయో ఇవన్నీ మనకు ఆపోజిట్ లో ఉండాలి దీనికి కూడా అంతేనండి ఇక్కడ 6.5 అనేది మార్క్ చేసుకుంటున్నాను 6.5 మార్క్ చేసుకొని హ్యాండ్ లూజ్ అనేది క్రింద లూజ్ ఉంటుంది కదండి ఈ హ్యాండ్ మనకు విడిగా ఉన్న వైపున ఆ లూజ్ అనేది చూస్తున్నాం ఇక్కడ కూడా 6.5 అనేది ఇక్కడ పెట్టుకుందాము 6.5 పెట్టేసుకొని 6.5 ని ఇట్లా మార్క్ చేసుకుందాము ఈ మార్క్ చేసిన చోట కూడా ఇలా 6.5 పెట్టుకొని 6.5 నుంచి 3 ఇంచులు డౌన్ చేసుకోవాలండి 3 ఇంచులు దింపుకోవాలి చంకట్ కోసం చంకట్ దింపు ఇదంటారు ఏదైతే మనకి ఈ చేతి వైపున ఈ క్రింద వైపున ఉంటుంది కదండి ఈ క్రింద పార్ట్ కోసం అన్నమాట ఒక 3 ఇంచెస్ 6.5 పెట్టేసుకొని అక్కడి నుంచి 3 ఇంచెస్ అనేది డౌన్ చేసుకొని ఆ డౌన్ చేసిన చోట ఇలాగూ ఒకసారి ఇలా డ్రా చేసుకుంటే మనకి షేప్ అనేది బాగా వస్తుంది ఇప్పుడు ఇక్కడ 1.5 పెట్టుకోవాలండి ఏదైతే మనం హైట్ పెట్టుకున్నామో హ్యాండ్ హైట్ పెట్టునామో అక్కడ 1.5 పెట్టుకోవాలి అలాగే మనకి చంక రౌండింగ్ వచ్చేసి 8.5 వచ్చింది కదండి 8 ఇంచెస్ కి మార్క్ చేసుకోవాలి ఇక్కడ మనకి జాయింట్ పీసులు అనేవి చంక పీసులు జాయింట్ అనేవి పడతాయండి ఇక్కడంత లూజ్ అయితే సరిపోతుంది ఇక్కడ మాత్రం జాయింట్ పడుతుంది దాని కోసం మనము ఇలా మార్క్ చేసుకొని ఈ ఏదైతే మార్క్ చేసామో ఈ మార్కింగ్ దగ్గర నుంచి ఇలా కొంచెం కొంచెం డౌన్ చేసుకుంటూ ఈ మార్క్ దగ్గరికి ఇలా కలిపేసుకోవాలి ఇప్పుడు ఇది ఈ చక్ర రౌండింగ్ ఎంత వచ్చిందో మనకు కరెక్ట్ గా తెలియాలంటే ఇలాగో ఒకసారి చెక్ చేసుకోండి కొత్త వాళ్ళైతే ఇలా చెక్ చేసుకోండి ఇగో చూసారా 8.5 పావు దక్కు 9 కరెక్ట్ గా వచ్చేసింది మనకి సరిపోతుంది సరిపోతుందండి ఇప్పుడు మనం ఇది ఎలా ఉంది అలాగే యాజ్ ఇట్ ఇస్ కట్ చేసుకుందాము క్రిందంత సమానంగా ఉందో లేదో ఒకసారి చూసుకొని కట్ చేసుకోండి ఇక్కడ మాత్రం స్ట్రైట్ గా ఉండాలి 1.5 ఇంచ్కి స్ట్రైట్ గా ఉండాలండి ఇప్పుడు మనం షేప్ అనేది తీసుకోవాలి ఎట్లయితే ఫ్రంట్ పార్ట్కి షేప్ తీసుకున్నామో అదే విధంగా ఈ హ్యాండ్స్ కు కూడా షేప్ అనేది తీసుకోవాలండి చూస్తున్నారు కదా ఇక్కడ ఏదైతే 1.5 పెట్టామో ఆ 1.5 దగ్గర నుంచి ఇక్కడికి మిడిల్ లో ఒక 1/2 ఇంచ్కి డౌన్ చేసుకోవాలి ఇక్కడి నుంచి స్టార్ట్ చేసి ఇలా ఒక 1/2 ఇంచ్కి డౌన్ అయ్యి ఈ ఎస్ షేప్ లో ఈ 1.5 కి తేల్ చేసుకోవాలి చూస్తున్నారు కదా ఒకసారి చూడండి నేను కట్ చేస్తాను స్టార్ట్ చేసి 1.5 దగ్గర ఇలాగో మనం తేల్ చేసుకోవాలి ఈ షేప్ లో మనం కటింగ్ చేసుకోవాలి చూస్తున్నారు కదా ఎస్ షేప్ లో మనం కటింగ్ చేసుకోవాలి ఇది మా హర్చిన మనం కట్ చేసాం అనే గుర్తు కోసం ఇలా టక్స్ అనేవి పెట్టుకోవాలి అలాగే మిడిల్ ఏదైతే ఉందో ఆ మిడిల్ పార్ట్ కోసం అనేది ఇలా టక్స్ పెట్టుకోవాలి చూస్తున్నారు కదా ఈ విధంగా హ్యాండ్స్ అనేవి కట్ అయిపోయినాయి ఇప్పుడు మనకి షేప్ బెల్ట్లు అనేవి కట్ చేసుకుందాము ఈ మిగిలిన పీస్ లో షేప్ బెల్ట్లు తీసుకోవాలి షేప్ బెల్ట్ల కోసము 3 ఇంచెస్ ఇక్కడ పెట్టుకోవాలి పొడవు వచ్చేసేటప్పటికి మనకి 10.5 ఇంచెస్ పెట్టుకుని 10.5 ఇంచులు పెట్టుకుని ఇక్కడ 3 ఇంచెస్ మార్క్ చేసుకోవాలి అలాగే ఈ 10.5 దగ్గర 3 ఇంచెస్ మార్క్ చేసుకోవాలి ఈ రెండింటికి మధ్యలో 2.5 ఈ 10.5 కి మధ్యలో మధ్య పార్ట్ లో ఒక 2.5 ఇంచెస్ మార్క్ చేసుకోవాలి డౌన్ కోసం ఇప్పుడు ఈ 3 ఇంచెస్ దగ్గర నుంచి 2.5 కి 2.5 నుంచి 3 ఇంచెస్ కి ఇలా మార్క్ చేసుకుంటే మనకి షేప్ బెల్ట్ కరెక్ట్ గా వచ్చేస్తుందండి ఇది ఎలా ఉందో అలాగే కట్ చేసుకుందాము సరే కదా షేప్ బెల్ట్ ఈ విధంగా ఏదైతే మనము క్రాస్ బెల్ట్ అంటారు షేప్ బెల్ట్ అంటారు ఈ షేప్ బెల్ట్ అనేది ఈ విధంగా కట్ చేసుకోవాలి ఈ పీసెస్ వచ్చేసరికి మనకు చంక దగ్గర స్టిచ్చింగ్ చేసుకోవడానికి పీసులు పడతాయి అన్నాను కదండి హ్యాండ్స్కి ఇక్కడ చంక దగ్గర ఈ పీసెస్ అనేవి ఇలా జాయింట్ చేసుకోవాలి చూస్తున్నారు కదా ఈ విధంగా ఈ పీసెస్ అనేవి జాయింట్ చేసుకోవాలి ఇవి కూడా దీంట్లో పెట్టేసేసుకుని పక్కన పెట్టేసేసుకోవాలి అలాగే ఇంకా నడుము పట్టి తీసుకోవాలండి నడుము బెల్ట్ ఏదైతే ఉంటుందో నడుము బెల్ట్ అనేది మనం స్టిచ్చెస్ లోపలికి మడత పెడతాం కదా
अडम बेल्ट अंचल वेपन तस्कटे मन करेक्ट सरपोमी मन वन अंड हाफ इंच की इला मार्चेको कदा मार्चेको अन्नी पीसलू सामान इलास चक्सको अन्नी पीस सामानको विधा कटिंग अनेसकोवाली इवच्चेसरिकी मनकेदैते बैक पार्ट उंटुंदो ई बैक पार्ट की मनं इक्कड क्रिंद वैपुन जॉइन चेसुकुंटां कदंडी ई जॉइन चेसुकुनी लोपल वैपु तिप्पुकुंटां कदा आ पीसेस अन्नमाट इवी इवी सेपरेट गा मनं तीसेसुकुनी पक्कन पेट्टुकोवाली इवन्नी कूडा मनकि एंटंटे नेक पीसेस वाटिकी यूज अवुतायी ई मिगिलिन पीसल तो नेक पार्ट मनं डाउन तिप्पुकोवाली कदंडी मट्ट पेट्टुकुनी हेम्मिंग चेसुकोवडं कोसम ई हेम्मिंग चेसुकोवडं कोसम कावालि कदा ई पीस कोसम अनेदी ई एक्स्ट्रा पीस लो मनं तीसुकुंदामु ओके नंदी इप्पुडु मन की कटिंग अयिपोयिंदी बैक पार्ट चूस्तारु कदा इला बैक पार्ट अलागे फ्रंट पार्ट अलागे हैंड्स अला हैंड्स तीसुकुन्नामु हैंड्स लो मनकि एदैते ई पीसेस जॉइंट चेसुकोवालनुकुन्नामो आ जॉइंट चेयाल्सिन पीसेस कूडा ई हैंड्स लोने पेट्टेसुकोवाली अला पेट्टेसेसुकोनी इदी हैंड अंडी अलागे शेप बेल्ट एक्स्ट्रा एदैते मन की पीस मिगिलिंदो इदी हेम्मिंग कोसम पीसेस कट चेसुकोवडानिकी इदंडी अलागे मन की नडुम पार्ट पीस ई विधंगा जॉइन चेसुकोवाली इदोच्चेटप्पटिकी की पेंपु मडुगु मुक्कलु अंटाम कदा मनम फ्रंट उक्सुलु पट्टीलु कादल पट्टीलु वेयडानिकी ई नेक पार्ट अनेदि नेक कट चेसुकुन्नप्पुडु वच्चिन पार्ट पनिकि वस्तुंदि इंतेनंडी इदी ब्लौज अनेदि ई विधंगा मडत पेट्टुकोनि इला टैटे मन ब्लौज कटिंग अनेटे चला ईजीग सिंपल कटेकोवच्छा डे कमेंट सैक्नि डे क्लारीफा इंतन वीडियो वीडियो इतना एंड वीडियो कच्चे लाइक चाहिए अलग फ्रेंड्स षेर चाहिए चाल कूसर सब्सक्राइब्चेक पक्ने बेलैकन बेलैकन ऐक्टेटी बेलैकन ऐक्टेटे त्री आपशन त्री आपशन आलने आपशन कैक्टेटे ने वीडियो अपलोड नोटिफिकेशन मे वर्क फ्रेंड्स थैंक यू फ्रेंड्स बाय कीप स्माइलिंग इंको मैं वीडियो तो नीचे वस्तान फ्रेंड्स बाय।